ఎర్ర చందనం ఫ్లాట్లు కొనండి, కోట్లలో ఆదాయం పొందండి. తక్కువ పెట్టుబడి, ఎక్కువ భూమి, అత్యధిక రాబడి. మొక్కల రంగంలోనే అగ్రగామి సంస్థగా కస్టమర్ల మన్ననలు చూరగొన్న శ్రీ వీర వివేక క్రియేటివ్ ఆగ్రో ఫార్మ్స్ అండ్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి శ్రీ గాయత్రి వనము 4 నందు ఎర్ర చందనం ఫార్మ్ ల్యాండ్స్ అమ్మకం. కంపెనీ స్థాపించిన అనతి కాలంలోనే 3 ప్రాజెక్ట్స్ పూర్తి చేసుకుని ప్రస్తుతం 4వ ప్రాజెక్ట్ 150 ఎకరాలు వెలిగండ్లలో సేల్స్ జరుగుతున్నవి. 25 సెంట్ల భూమి, 100 ఎర్రచందనం మొక్కలతో కలిపి కేవలం 6 లక్షలు మాత్రమే, అనగా గజం కేవలం 495 రూపాయలు మాత్రమే, 10 సంవత్సరాల మెయింటెనెన్స్ ఉచితం. సంప్రదించండి కంపెనీ అంబాసిడర్ సిహెచ్ శివరామకృష్ణ. ఫోన్ 9618611461. శ్రీ ప్లవనామ సంవత్సర 2021 సెప్టెంబర్ నెల మకర రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరిహి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం ద్వా గణపతిగం హవామహే. కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్మన్నోతిభిః సేదసాదనం ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధేనామవిత్రివతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవీ మహాసరస్వత్యై నమః. 2021 సెప్టెంబర్ నెలకి మకర రాశి రాశి ఫలితాలు. సెప్టెంబర్ నెలలో ఒక ముఖ్యమైనటువంటి ఒక విశేషం జరగబోతూ ఉన్నది. అన్ని రాశులకి వర్తిస్తుంది ఇది, ఏ ఒక్క రాశికి ప్రత్యేకత కాదు. ఎందుకంటే ఒక పెద్ద గ్రహం, శుభగ్రహం అయినటువంటి యొక్క గురువుగారు రాశి మార్పిడి చెందుతూ ఉన్నారు. అందువలన ఆ రాశి మార్పు చెందినటువంటి యొక్క ప్రభావం, ఆయన సంచార ప్రభావం అన్ని రాసుల మీద, 12 రాసుల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అని చెప్పినని ఈ మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇది కొద్దిగా విశేషమైనటువంటి యొక్క ప్రభావమే కనుక డీటెయిల్డ్గా మనం చెప్పుకుందాం. ఎందుకంటే గురువు గారి యొక్క సంచారం గురించి చెప్పుకుంటే గురువు పెద్ద గ్రహం, శుభగ్రహం కాబట్టి మిగతా గ్రహాలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఈయన యొక్క గ్రహం అనుకూలంగా ఉంటే అన్నీ అవే సరిపోతాయి. అందుకోసం ముందర గురుగ్రహ సంచారం గురించి చెప్పుకుందాం. ఈ నెల 14 వరకు కూడా రవి రెండు, మన గురుగారు 14 వరకు కూడా గురువుగారు రెండింటి సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు. బాగుంది, అన్ని రకాలుగాను చాలా బాగా ఉంటుంది. ఇంతవరకు అట్లాగే ఉన్నది. అయితే 14 తరువాత నుంచి కూడా ఆయన ఎక్కడ ప్రవేశిస్తున్నారు, మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మీ మనం చెప్పుకునే రాశి మీ రాశే కదా మకర రాశి, అంటే మకర రాశిలోకే ప్రవేశం చేయబోతూ ఉన్నారు వారు. అంటే ఒకటింట సంచారం చేయబోతూ ఉన్నారు. ఎలా సంచారం చేస్తారు, లోహమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నాడు. అంటే లోహమూర్తిగా ఒకటి, ఒకటింటో సంచారం చేయటం ఒకటి, తర్వాత అక్కడ నీచబట్టడం ఒకటి, అన్నీ అంత అనుకూలమైనటువంటి యొక్క సంచార ఫలితములుగా కనబడలేదు మకర రాశి వారికి. గురువుగారి సంచారం 14వ తారీఖు నుంచి 14 వరకు బాగానే ఉంది, చాలా బాగా ఉంది చెప్పాలంటే. కానీ 14 తర్వాత ఈ 3 ఉన్నాయి. అయితే దీనికి ఏమిటంటే నీచానికి భంగం జరిగి రాజయోగం పట్టింది. ఎలా అంటే వీరు శని అక్కడ సంచారం చేస్తూ ఉన్నారు మకర రాశిలో. శని మకర రాశికి అధిపతి శని, ఆయన ఇంట్లో ఆయనే సంచారం చేస్తూ ఉన్నారు. ఆ సంచారం చేస్తూ ఉన్న వారి దగ్గరికి గురువుగారు కూడా వెళ్ళి సంచారం చేయబోతూ ఉన్నారు 14 తర్వాత నుంచి. కనుక అలా చేసినట్టయితే గురువుకి నీచ భంగం జరిగి రాజయోగం పడుతుంది. కనుక ఆ రాజయోగం ప్రకారం ఏదో పర్వాలేదు, కొద్దిగా గొప్ప ఉంటుంది తప్ప న్యాయంగా చెప్పుకోవాలి అంటే గురువుగారు అక్కడ మరి ఒకటింట లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి శనితో కూడా సంచారం చేయటం అనేటువంటిదే ఒక ప్లస్ పాయింట్ తప్ప మిగతా 2 కూడా కాదు. అందువలన
పర్వాలేదు సామాన్య ఫలితాలే అని చెప్పాలి. అసలు గురుగారు ఎవరు? ధనకారకుడు, విద్యాకారకుడు, కుటుంబకారకుడు, ఇవన్నీ ఆయనే. అంటే ధనాదాయం అన్ని పర్వాలేదని చెప్పాలి. విద్యార్థులు కూడా కొద్దిగా కష్టపడి చదువుకోవాలి, ఈ రాశిలో ఉండేటువంటి యొక్క విద్యార్థులు. మిగతాదన్నీ సామాన్యంగా నడిచిపోతూ ఉంటాయి, పర్వాలేదు. అసలు ఈయన ఎవరు? ఇంకొక విశేషం ఏమిటంటే మకర రాశి వాళ్ళకి గురువుగారు 12 వాడు, అంటే వ్యయాధిపతి. వ్యయాధిపతి 1 వచ్చి సంచారం చేస్తున్నాడు. అట్లాగే విక్రమస్థానాధిపతి మీ రాశిలోకి వచ్చి సంచారం చేయబోతూ ఉన్నాడు. అంటే ఎవరికైనా సరే విక్రమస్థానంలో కనుక ఉండేటువంటి వాడు కొద్ది మంచి ఫలితాలు ఇస్తాడు అని చెప్పనని. అంతే, ఇవన్నీ కూడా సామాన్యమంటికి పర్వాలేదు అని చెప్పుకునేటువంటి విశేషం, కానీ ఎక్కువగా గొప్పగా విశేషము అని చెప్పడానికి అవకాశం లేదు. కనుక మకర రాశి వాళ్ళందరూ కూడా తప్పకుండా గురువుగారి యొక్క స్తోత్రాన్ని పారాయణ చేయండి, చాలా మంచిది, బాగా ఉంటుంది, ఆయన అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. దేవానాం చ ఋషీణాం చ గురుం కాం సన్నిభం అని నవగ్రహ స్తోత్రాల్లో గురు స్తోత్రాన్ని తీసుకుని 21 పర్యాయం చదువుకోండి, అన్నీ బాగా ఉంటాయి, మంచి వైబ్రేషన్స్ వస్తాయి మనలో. ఆ స్తోత్రంలో ఉండేటువంటి గొప్ప విశేషం అది. ఎందుకంటే ఆ రెండు కొన్ని అక్షరాల పొందికని కనుక ఒక విడివిడిగా అక్షరాలు అయితే వాటికి ఏమి ఉండదు, కానీ రెండు అక్షరాలని ఒక చోట చేరిస్తే కొన్ని పదాలుగా మారితే అద్భుతమైనటువంటి యొక్క వాటికి ఒక శక్తి లభిస్తుంది. రా అంటే ఏముండదు, మా అంటే ఏముండదు, కానీ ఆ రెండు అక్షరాన్ని కలిపితే రామ అనేటప్పటికి అద్భుతమైనటువంటి యొక్క తారక నామం అయిపోయింది అది. అది దాన్ని జపం చేసుకుంటే తరించినటువంటి యొక్క మహానుభావులు వాల్మీకి మహర్షి, చూసారా? అందువలన ఆ గురుస్తోత్రాన్ని చదువుకోండి. నవంబరు దాకా కూడా ఆ రాశిలోనే ఉంటాడు కనుక గురువుగారికి తప్పకుండా చదువుకోండి. శని సంచారం ఏ విధంగా ఉంది? శని ఇప్పుడు మకర రాశికి, కుంభరాశికి రెంటికి అధిపతి శని. కనుక మకర కుంభాలకు అధిపతి అంటే మీ రాశికి అధిపతి అయినటువంటి యొక్క శని మీ రాశిలోనే సంచారం చేస్తున్నాడు. అంటే ఆయన రాశిలోనే సంచారం చేస్తున్నాడు. దేనికైతే ఆయన అధిపతిగా ఉన్నాడో ఆ రాశికే సంచారం చేస్తూ ఉన్నాడు. కనుక ఇంకా ఎలా సంచారం చేస్తూ ఉన్నాడు? సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. ఓహో, అద్భుతం, చాలా బాగా ఉంది. అంటే శని సంచారం, మీ రాశికి అధిపతి అయినటువంటి యొక్క శని యొక్క సంచారం అద్భుతంగా ఉన్నది. సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. అన్ని రకాలైనటువంటి యొక్క శుభ ఫలితాలు మీరు పొందబోతూ ఉన్నారు. ఏలినాడు శని దోషం లేదు, మీకు వర్తించదు. ఏలినాడు శని దోషం వర్తించబోగా సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ అద్భుతమైనటువంటి యొక్క శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాడు శని, మీకు ఇస్తూ ఉన్నాడు ఇప్పుడు. కాబట్టి గురువుగారు ఏదో పర్వాలేదు అనిపించినా శని మాత్రం మీకు చాలా విశేషమైనటువంటి యొక్క శుభ ఫలితాలని ఇస్తూ ఉన్నాడు అని మనం చెప్పుకోవాలి. పైగా గురువుగారు ఈయనతో పాటు కలిసి సంచారం చేయబోతూ ఉన్నాడు కనుక రేపు 14 నుంచి ఆయనకి కూడా రాజయోగం పడుతుంది. ఈ రెండు కలిపి అద్భుతమైన ఫలితాలు, శుభ ఫలితాలు ఈ యొక్క మకర రాశి వారు పొందబోతూ ఉన్నారు. ఏలినాటి శని దోషం అనేటువంటిది మీకు వర్తించదు, లేదంటల్లా వర్తించదు అన్నాను. అది దాంట్లో ఉన్న గొప్ప వర్డింగ్లో తేడా ఉంటుంది. ఉన్నదని శాస్త్రంలో ఉంది కాబట్టి ఉందని చెప్తాం, కానీ ఉన్నా మీకు ఏమీ ఇన్ఎఫెక్టివ్ అని చెప్తాను. ఇంకా రాహు యొక్క సంచారం ఎలా ఉన్నది? రాహు సంచారం ఎక్కడ ఉన్నది? రాహు ఇప్పుడు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. వృషభ రాశిలో ఉచ్చ స్థితిలో సంచారం చేస్తున్నాడు. అంటే మీ మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం అంటే 5 సంచారం చేస్తూ ఉన్నాడు. 5 సంచారం చేస్తూ ఉంటే ఎలా సంచారం? ఆయన కూడా తామ్రమూర్తిగానే సంచారం చేస్తూ ఉన్నాడు. సామాన్యమైనటువంటి యొక్క ఫలితం రాహు యొక్క సంచారం. అయితే కేతు యొక్క సంచారం ఎలా ఉంది? కేతువు వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. మంచి ఉచ్చ స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కేతువు మకర రాశి వారికి వృశ్చిక రాశి ఏమవుతుందండి? లాభరాశి అవుతుంది.
అంటే కేతువు ఉచ్చ స్థితిలో లాభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ కూడా మంచి ధనలాభాన్ని ఇస్తాడు అని చెప్పినని శాస్త్రవచనం. కాబట్టి రాహువు సంచారం సామాన్యంగా ఉన్న కేతువు యొక్క సంచారం మాత్రం ఈ యొక్క మకర రాశి వారికి చాలా యోగదాయకంగా ఉన్నది. కాబట్టి కేతు సంచారం బాగుంది. కేతువు అంటే ఏదో పట్టుదలతో కార్యసాధనం చేయగలుగుతారు, అలాగే కొంత ఆధ్యాత్మికమైనటువంటి యొక్క చింతన కలిగి ఉంటారు. ఆధ్యాత్మికంగా మీరు అనేక రకాలైనటువంటి ఆలోచనలకు దైవము భక్తి ఇలాంటివి కూడా అంతకితం మనకి ఉన్న టైం తీరిక లేకపోవటం మూలంగానూ దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ఇప్పుడు ఈ నెలలో సెప్టెంబర్ నెలలో కేతువు యొక్క సంచారం మూలంగా మీకు అటువంటిది వస్తుంది. తర్వాత ధార్మికమైనటువంటి కార్యక్రమాలు జరుగుతుంటే దాంట్లో పాల్గొంటారు, మీ వంతు కర్తవ్యాన్ని కూడా నిర్వర్తిస్తారు దాంట్లో. అది గొప్ప విశేషం కేతువు యొక్క సంచారం మూలంగా. ధనలాభం కూడా ఉంటుంది అని శాస్త్రమే చెప్పింది. గోచార కేతువు లాభస్థానంలో ఉంటే ధనలాభం ఉంటుంది అని చెప్పబడింది. ఇప్పుడు రవి యొక్క సంచారం ఎక్కడెక్కడ ఉన్నదో చూద్దాం. రవి సంచారం 1 నుంచి 17 వరకు కూడా రవి సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అంటే మకరం వారికి సింహరాశి ఏమవుతుందండి, అష్టమ రాశి అవుతుంది. సో అష్టమాధిపతి అవుతాడు రవి. ఎక్కడ సంచారం చేస్తున్నాడు, అష్టమాధిపతి అష్టమంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. ఇది యోగం. అష్టమస్థానం అనేటువంటిది అది ఆరోగ్యస్థానం. ఆరోగ్యస్థానాధిపతి ఆరోగ్యస్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. పైగా వాడు ఆరోగ్యకారకుడు రవి. చూసారా ఎంత ఆనందదాయకంగా ఉందో. కాబట్టి మీకు 1 నుంచి 17 వరకు కూడా ఆరోగ్యం భాస్కరాదిత్యత అని చెప్పిన ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి యొక్క రవి బాగా ఉన్నాడు. పైగా అది స్వక్షేత్రం కూడాను ఆయనకి. తర్వాత 17 తర్వాత నుంచి ఎక్కడ సంచారం చేస్తూ ఉంటాడు ఆయన, 9 సంచారం చేస్తూ ఉంటాడు. అంటే 9 సంచారం అంటే కన్యారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కన్యారాశికి అధిపతి ఎవరు, అధిపతి బుధుడు. అంటే రవి బుధుడింటూ సంచారం చేయబోతూ ఉన్నాడు. రవి బుధుడిద్దరు మిత్రులు. కాబట్టి మిత్రక్షేత్రంలో తర్వాత నుంచి సంచారం చేయబోతూ ఉన్నాడు కన్యారాశిలో. అది కూడా చాలా మంచిది. భాగ్యస్థానంలో ఆయన సంచారం చేయబోతూ ఉన్నాడు కనుక అష్టమ దాంట్లోనూ బాగుంది. అష్టమాధిపతి అష్టమంలో సంచారం బాగుంది రవిది, అలాగే భాగ్యస్థానంలో మిత్రక్షేత్రంలో సంచారం బాగా ఉంది. ఓవరాల్గా మీకు మకర రాశి వారికి ఈ సెప్టెంబర్ నెల అంతా కూడా బాగా ఉంది. కాబట్టి కార్యక్రమాలు జరుగుతాయి, మరి పెద్దవాళ్ళ యొక్క అనుగ్రహం లభిస్తుంది, పెద్దలతోటి పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయం మూలంగా కొన్ని కొన్ని కార్యక్రమాలు మీకు నిర్విఘ్నంగా నెరవేరబోతూ ఉన్నాయి. ఇవన్నీ రవి యొక్క సంతోషంగా జరిపేటువంటి యొక్క విశేషాలు. మీకు ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది. తర్వాత కుజుడు యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది, కుజగ్రహ సంచారం. కుజుడు ఎవరు, ఈ యొక్క మకర రాశి వారికి అంటే లాభస్థానాధిపతి ప్లస్ చతుర్థాధిపతి. మేషరాశికి అధిపతి కూడా ఆయనే కాబట్టి చతుర్థాధిపతి. చతుర్థ లాభాధిపతి అయినటువంటి యొక్క కుజుడు ఎక్కడ సంచారం, 1 నుంచి 4 వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కుజుడికి రవికి సింహరాశాధిపతి అయినటువంటి రవికి మిత్రక్షేత్రం సంచారం చేస్తూ ఉన్నాడు. 8 సంచారం చేస్తూ ఉంటాడు, పర్వాలేదు సామాన్య ఫలితాలు. 5వ తారీఖు తర్వాత నుంచి కూడా ఈ కుజుడు కన్యారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు, భాగ్యంలో సంచారం చేస్తూ ఉంటాడు. గోచార కుజుడు గనక భాగ్యంలో సంచారం చేస్తూ ఉంటే శుభవ్యయం చేయిస్తాడు అని చెప్పినని శాస్త్రం. అయితే లాభాధిపతి అయినటువంటి వాడు భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు. రెండు మంచివి స్థానాలు కదండి. అందువలన లాభాధిపతి భాగ్యంలో సంచారం చేస్తూ ఉంటే చాలా బాగా ఉంటుంది. భాగ్యం లాభాధిపతి భాగ్యాధిపతి, ఎందుకంటే ఏం కావాలి, భాగ్యం లాభాధిపతి భాగ్యంలో సంచారం చేస్తూ ఉంటాడు కుజుడు. అది శుభవ్యయం చేస్తాడంటే ఏదో ఒక కుజుడు భూదేవి యొక్క కుమారుడు కాబట్టి స్థలం కొనుక్కోవచ్చు, లేదా పొలం కొనుక్కోవచ్చు, లేదా తోటలు అట్టానికి ఏదైనా కొనవచ్చు, లేదా ఇవాళ రియల్ ఎస్టేట్స్ అది కూడా దానికి ఏదైనా వస్తుంది, ఏదైనా ఒక
అపార్ట్మెంట్ కొనుక్కునేటువంటి ప్రపోజల్స్, అలాగే స్థలంలో ఇల్లు కొట్టుకునేటువంటి యొక్క ప్రపోజల్స్, ఇలాంటివన్నీ కూడా జరగవచ్చు. కుజగ్రహం యొక్క సంచారం మూలంగా లాభాధిపతి భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి. తర్వాత శుక్రగ్రహ సంచారం ఏ విధంగా ఉంది? శుక్రుడు మీ రాశి వారికి ఏమవుతాడు? 5-10 వాడు. 5వ స్థానం, తర్వాత 10వ స్థానం. ఆయన ఎక్కడ సంచారం? 1 నుంచి 6 వరకు కన్యారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కన్యారాశి అంటే భాగ్యస్థానంలో సంచారం. శుక్రుడు కనుక గోచార శుక్రుడు భాగ్యంలో సంచారం చేస్తే ధనలాభం ఉంటుంది అని శాస్త్రం. కాబట్టి బాగుంది. 6వ తారీఖు తర్వాత 6వ తారీఖు ఉదయం 8:26 దగ్గర నుంచి శుక్రుడు తులారాశిలో సంచారం చేస్తాడు. తులారాశికి అధిపతే శుక్రుడు కాబట్టి ఆయన రాశిలో ఆయనే సంచారం చేయబోతూ ఉన్నాడు. 6వ తారీఖు ఉదయం 8:26 దగ్గర నుంచి అది స్వక్షేత్రం. 10 సంచారం బాగా ఉంది. శుక్రగ్రహ సంచారం అంతవరకు అనుకూలం. ఇకపోతే బుధుడు, బుధగ్రహ సంచారం. బుధుడు ఎవరయ్యా మీకు? షష్టాధిపతి భాగ్యాధిపతి. షష్టభాగ్యాధిపతి అయినటువంటి యొక్క బుధుడు 1 నుంచి 21వ తారీఖు వరకు కూడా భాగ్యాధిపతి భాగ్యంలో సంచారం చేస్తూ ఉంటాడు. ఇది మరీ విశేషం. పైగా బుధుడికి ఆయన రాశి ఉచ్చరాశి. కన్యారాశిలోనే ఉచ్చస్థితిలో బుధుడు భాగ్యంలో సంచారం చేయబోతూ ఉన్నాడు. అది మంచి శుభ ఫలితాలను ఇస్తుంది అని శాస్త్రం చెప్పింది. కానీ బుధగ్రహ సంచారం మీకు 1 నుంచి 21 వరకు కూడా చాలా బాగా ఉంది. మరి 22 నుంచి అండి, ఈ నెల 22 దగ్గర నుంచి బుధుడు తులారాశిలో సంచారం చేస్తాడు. తులారాశి అంటే అది 10వది రాజ్యస్థానం. అంటే కార్యక్రమాలు, మార్కెట్లో మీ యొక్క విశేషాలు, మనంలో అన్నీ కూడా పొందగలుగుతారు. అలాగే అది మిత్రక్షేత్రం కూడా. శుక్రబుధుడు ఇద్దరు కూడా మిత్రులు. మిత్రక్షేత్రంలో సంచేస్తే అత్యంత సఫలితాన్ని మీరు పొందబోతూ ఉన్నారు దీని మూలంగా. కాబట్టి ఓవరాల్గా అన్ని గ్రహ యొక్క సంచారాలన్నీ చూసినట్లయితే విద్యార్థులకి కొద్దిగా కష్టపడాలి, సామాన్యమైన ఫలితాలు. అలాగే ఉద్యోగులకు మాత్రం రవి సంచారం బాగుంది, శని సంచారం బాగుంది కాబట్టి ఉద్యోగులకు బాగుంటుంది. అలాగే ఆఫీస్లో శని సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి లోయర్ క్యాడర్స్ అన్ని శని, అంటే ఈఎల్డిసి, యూడిసి ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఉంటారు. ఆయన అధిపతిగా ఉంటాడు. తర్వాత ఏమో శ్రామిక వర్గం అంతటికి కూడా ఆయనే రిప్రజెంటేషన్, ఆయనే అధికారి. కాబట్టి శ్రమజీవులందరికీ కూడా, శ్రామికములందరికీ కూడా చాలా బాగా ఉంటుంది. ఒక ఇండస్ట్రీలో కానీ ఒక ఏదైనా ఆర్గనైజేషన్స్లో పనిచేసేటువంటి యొక్క శ్రమజీవులందరికీ కూడా బాగా ఉంటుంది, ఉద్యోగులకి బాగా ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా పర్వాలేదు, 60% బాగా ఉంటుంది. వ్యవసాయం పర్వాలేదు, అందుకని చేతి వృత్తుల వారికి కూడా బాగానే ఉంది. న్యాయవాదులకి సామాన్యంగా ఉంది, వైద్యులకి కూడా సామాన్యంగానే ఉన్నది, ఉపాధ్యాయులకి కూడా పర్వాలేదు. ఇప్పుడు ఎలా చెప్తామంటే ఇవన్నీ నోటికి వచ్చి చెప్పడం కాదు. గురువు యొక్క సంచారం, శని యొక్క సంచారం, కొద్ది సంచారం ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకుంటూ ఎలా ఉంటుందని చెప్పుకుంటూ వస్తామన్నమాట. అలాగే స్త్రీలకి శుక్రుడి యొక్క సంచారం, శుక్ర సంచారం స్త్రీలకి మొదట్లో బాగానే ఉంది, తర్వాత కూడా ఆయన స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి స్త్రీలకి కూడా బాగానే ఉంటుంది. కళాకారులకు కూడా బాగానే ఉంటుంది, ఎందుకంటే కళాకారులందరూ కూడా ఈ శుక్రగ్రహం మీదనే ఎక్కువ. మరి నటీనటులు అందరూ కూడా పైకి బాగా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి యొక్క నటీనటులు కానివ్వండి, మరి టెక్నీషియన్స్ కానివ్వండి, కెమెరామెన్లు, వీళ్ళందరూ కూడా ఇంత పేరు ప్రఖ్యాతులు చెందిన వాళ్ళందరికీ కూడా, సీని చిత్ర పరిశ్రమ ఉండే వాళ్ళందరికీ కూడా వాడికి శుక్రుడే అధిపతి. శుక్రుడు ఏమాత్రం అనుకూలంగా లేకపోతే అసలు సినీ ఇండస్ట్రీలోకే వెళ్ళరు వాళ్ళు. కాబట్టి వాళ్ళందరికీ కూడా శుక్ర సంచారం బాగుంది కాబట్టి బాగానే ఉంటుంది. వాళ్ళ ప్రతిభకు తగినటువంటి యొక్క పారితోషికాలు కూడా లభిస్తాయి, అలాగే గుర్తింపు కూడా లభిస్తుంది. ఇప్పుడు మాసాధిపతులు తీసుకుందాం. ఉత్తరాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం మాసాధిపతులు ఎవరు అంటే ఉత్తరాషాఢ నక్షత్రానికి న్యాయంగా రవి అధిపతి. కానీ ప్రతి నక్షత్రానికి
ఒక ప్రతి నక్షత్రానికి కొన్ని గ్రహాలు ఆధిపత్యంగా ఉంటాయి, మాసాధిపత్యం, ఆ నెలకి వారు ఆధిపత్యంగా ఉంటారు. అందువల్ల ఆ ప్రకారంగా మనం చూసినట్టయితే చూడండి, ఇప్పుడు ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఉండేటువంటి ఒక మంత్రి గారు వేరే ఇంకో జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా వెళ్తారు. అలాగే ఇక్కడ కూడా ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి వేరే ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క నెలకి ఒక్కొక్క గ్రహం ఆధిపతి మాసాధిపతిగా వస్తారన్నమాట. అలాగే ఇక్కడ ఉత్తరాషాఢకి 1 నుంచి 8 వరకు కూడా గురుడు మాసాధిపతిగా ఉంటాడు. అలాగే 9 తర్వాత కుజుడు మాసాధిపతిగా వస్తాడు. ఇప్పుడు 1 నుంచి 8 గురువు బాగుంది, శుభగ్రహం, అన్ని మంచిగా జరుగుతాయి. అలాగే 9 తర్వాత నుంచి కుజుడు కొద్దిగా కాస్త కఠినంగా ఉంటాడు కాబట్టి కొన్ని కొన్ని తేజస్వంతంగా ఉంటాయి కాబట్టి అగ్నికి సంబంధమైనటువంటి వాడు కాబట్టి అతనికి అందువలన మనం కొన్ని విశేషాలు చేసుకోవాలి. ఒకటి ఆదిత్యోదయ స్తోత్రం చదువుకోండి. అలాగే ఆదిత్యోదయ స్తోత్రం అండి, లేదా శూన్యాణమూర్తి వారికి అష్టోత్రం సతీనామావళి చదువుకోవడం కానీ, లేదా ఓం సూర్యాయ నమః అని సూర్యుడి యొక్క స్తోత్రం చదువుకోవడం కానీ జపం చేసుకోండి, 1 పర్యాయములు ఇది. అలాగే నెక్స్ట్ గురువు యొక్క దేనికి గురువు యొక్క స్తోత్రాన్ని చదువుకోండి. గురుస్తోత్రం నవగ్రహాల్లో ఉండేటువంటి దేవానాంత ఋషీనాంశన్ ఉంది, అది ఒక 2 పర్యాయం చదువుకోండి. అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం తప్పకుండా చదువుకోండి. ఆ శంకరాచార్యుల వారిది యూట్యూబ్లోకి లాగిన్ అయితే మీకు 33 శ్లోకాలతో వస్తుంది. అది సదాబాల రూపాపే విఘ్నాద్రిహం త్రీ అని ప్రారంభమవుతుంది. చాలా చాలా అద్భుతమైనటువంటి యొక్క విశేషమైనటువంటి యొక్క స్తోత్ర రాజ్యం అది. అది మంత్రశాస్త్రం అంతా కూడా ఇమిడ్చి మనకు అందించారు మహానుభావులు ఆది శంకరాచార్యులు వారు. తప్పకుండా చదువుకోండి కుజగ్రహ అనుగ్రహం కోసం. శ్రవణ నక్షత్రం వారికి 1 నుంచి 8 వరకు కూడా చంద్రుడు మాసాధిపతిగా ఉంటాడు. 9 తర్వాత నుంచి బుధుడు మాసాధిపతిగా ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఈ వీరికి చంద్రబుధుద్ర కూడా శుభగ్రహాలు కాబట్టి శ్రవణ నక్షత్రం వారు ఏం చేస్తారంటే లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేసుకోండి. అలాగే విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకోండి వీరు. తర్వాత మీరు గురుస్తోత్రాన్ని చదువుకోండి చాలు. ధనిష్ట నక్షత్రం వారికి 1 నుంచి 8 వరకు కూడా శుక్రుడు మాసాధిపతిగా ఉంటాడు. అలాగే 9 తర్వాత నుంచి గురుడు మాసాధిపతిగా ఉంటాడు. గురు శుక్రుద్ర కూడా శుభగ్రహాలే, అన్నీ బాగానే ఉన్నాయి. మాసాధిపతుల యొక్క ఫలితం కూడా బాగా ఉన్నది ధనిష్ట నక్షత్రం వారికి. మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి. అలాగే లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి. తర్వాత గురుస్తోత్రం చదువుకోండి, చాలా బాగా ఉంటుంది. మీ ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 8, 3, 5, 6, 7, 8 సోమ మంగళ శుక్రవారాలు కలిసి వస్తాయి. మకర రాశి వారికి నవగ్రహాలలో కూడా ఏకాదశి స్థానంలో ఉంటే ఎటువంటి శుభ ఫలితాలను వస్తాయో ఆ శుభ ఫలితాన్ని వీరాశి వారికి సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మను ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖనో భవంతు స్వస్తి.